శాంతి భద్రతల పరిరక్షణపై రామగుండం పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు ప్రధానంగా అర్ధరాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంపై వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు వారం రోజుల క్రితం పెళ్లి బరాత్లో కొందరు యువకులు కత్తులతో హల్చల్ చేసి భయాందోళనకు గురి చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు చీకటి వేళ సాగుతున్న కార్యకలాపాలకు చెక్ పెట్టి రామగుండం ప్రజలు రాత్రి వేళ కంటి నిండా నిద్రపోయేందుకు చర్యలు తీసుకుంటున్నారు తమ నిద్రను పక్కన పెట్టి అనుక్షణం ప్రజల కోసం తప్పిస్తున్నారు ఇందుకోసం మరోసారి ఆపరేషన్ చబూత్రాకు శ్రీకారం చుట్టారు మద్యం గంజాయి ఇతర అలవాట్లకు బానిసలైన యువత ఆగడాలకు రోజురోజుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది పనిపై రోడ్లపైకి వచ్చేవారు పిడికడైతే జల్సాలకు అలవాటు పడి అర్ధరాత్రి తిరిగే వారి సంఖ్య కడువడైంది అయితే ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు గత పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో గతంలో రామగుండం పోలీసులు ఆపరేషన్ చబూత్రకు శ్రీకారం చుట్టారు రాత్రి జన సంచారం ఉండే బస్ స్టేషన్ రైల్వే స్టేషన్తో పాటు ప్రధాన వీధుల్లో గస్తీ చేపట్టారు దీంతో కొద్ది రోజుల పాటు రాత్రివేళ ప్రశాంతమైన వాతావరణం నెలకొంది అయితే కరోనా లాక్డౌన్ రావడంతో ఆపరేషన్ చబూత్రకు తెరపడింది దీంతో మరోసారి జులైలు జూలు వదిలించి రోడ్లపైకి పడుతున్నారు జిల్లా కేంద్రంతో పాటు కోల్బెల్ట్ ప్రాంతాల్లోని ఆకతాయిలు మద్యం తాగి రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు టీ స్టాళ్లు పాన్ టీలాల వద్ద అడ్డాలు వేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు గత కొద్ది రోజులుగా ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతూ ఉండటంతో మరోసారి పోలీసులు ఆపరేషన్ చబుత్రకు శ్రీకారం చుట్టారు గోదావరికని వన్ టౌన్ సిఐ రమేష్ బాబు పోలీస్ సిబ్బందితో అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతున్న యువకులకు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు మరోసారి పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఆకతాయిలు అల్లరి చిల్లరుగా తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గోదావరి కణిని ఏసీపీ గిరిప్రసాద్ హెచ్చరించారు రాత్రి పది గంటలు దాటిన తర్వాత అనవసరంగా ఎవరైనా రోడ్లపైకి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రోడ్లపై స్పీడ్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన గుంపులుగా చేరి ఇతరులకు ఇబ్బంది కలిగించిన శిక్షార్హులవుతారు యువకులు రాత్రివేళల్లో బయటకు వచ్చి పోలీసులు పెట్టే కేసులతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని వారు చెడు అలవాట్ల బాటన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు యువత సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని ఆకాంక్షించారు నీలైన మా సిబి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈరోజు కాదు ఎవ్రీ యూనిక్ పూట మనం డ్రైవ్ చేస్తూనే ఉన్నాము ఈ ఆకతాయిలు తిరగడం కానీ రాత్రిపూట పని లేకుండా తిరగడం ఫాస్ట్గా బండ్లు నడుపుకుంటూ భయబ్రాన్లకు గురి చేయడం అదేవిధంగా ఈ గల్లీలలో వాటర్లో వీటల్లో మనకు బాగా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నారు ఇక తాగుతూ అని చెప్పి దాంట్లో భాగంగా మనం రాత్రిపూట తిరిగేటాలని అంటే తాగి తిరిగేటోళ్ళని ప్లస్ ఈ ఫాస్ట్గా మూవ్ అయ్యాలని వీళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది ఈరోజు దానిలో భాగంగానే మన సిటీ మొత్తం ఇదే కాదు ఇక్కడ ప్రతి గల్లీ గల్లీకి టూ వీలర్ల మీద పోయి పెట్రోలింగ్ చేయడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా అక్కడ కూడా ఒక టీం ఉన్నది అక్కడ కూడా ఇన్స్పెక్టర్ గారు వారితో తిరుగుతున్నారు దీనిలో భాగంగా వీళ్ళందరూ తీసుకొని వచ్చి ఎవరైతే తాగి పనులు తిరుక్కుంటున్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తాగున్న వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడడం జరుగుతుంది